ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ. ఈ నెలలో బీసీ వర్గీకరణ చేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కూడా చేయాలని ఆయన కోరారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ 20 ఏళ్ల నుంచి మద్దతు తెలుపుతుంది, కానీ అధికారంలో ఉండి కూడా ఎందుకు వర్గీకరణ చేయడం లేదని ప్రశ్నించారు. వర్గీకరణపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తమకు మద్దతు తెలపాలని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కోరారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27-28 తేదీల్లో మేడారంలో జాతీయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని మందకృష్ణ తెలిపారు. ఎంఆర్పీఎస్ ప్రధాన అనుబంధ విభాగాలుగా ఉన్న మాదిగ విద్యార్థులను భవిష్యత్ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం మాదిగ విద్యార్థుల జాతీయ సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సమావేశాన్ని 1 ఆగస్టున నిర్వహించబోతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాతీయ అధ్యక్షుడుగున్న బీజేపీ ఎల్కే అద్వానీ గారుతో పాటు గడ్కర్ గారు కూడా గత ప్రధానమంత్రి గారికి లేఖ రాశాడు. కేంద్ర మంత్రులుగా ఉన్న సమయంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు వర్గీకరణ పట్ల చాలా సానుకూల దృక్పథం కలిగి ఉండి తమ ప్రయత్నాలు తాను చేశాడు. ఇప్పటికీ తను ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే దిశగా తన శక్తి మేరకు కృషి చేస్తాడనే విశ్వాసం మాకుంది. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత 5 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వర్గీకరణ చేపిస్తామని చెప్పి తెలంగాణలో జరిగిన ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టో పెట్టింది, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొన్న ఎన్నికల్లో కూడా బీజేపీ మేనిఫెస్టో పెట్టింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 దశాబ్దాల పాటు వర్గీకరణ సమర్థించింది, 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణను బీజేపీ కోరుకుంటున్నది. ఇట్లాంటి సమయంలో ఇక జాప్యం చేయడం అనేది అది అన్యాయం అవుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నిజాయితీ లోపించినట్టు అవుతుంది. మేము గుర్తు చేస్తున్నాం, ఎవరు అడగకపోయినా, ఎవరు గట్టిగా డిమాండ్ చేయకపోయినా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎవరు అడగకపోయినా, ఎవరు గట్టిగా డిమాండ్ చేయకపోయినా, కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీ వర్గీకరణ చేయడానికి జస్టిస్ రోహిణి కమిషన్ వేసింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీ వర్గీకరణ చేయడానికి జస్టిస్ రోహిణి కమిషన్ వేసింది. కమిషన్ సిఫార్సులు 31 జూలై లోపు రాబోతున్నాయని కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్పష్టంగా పార్లమెంట్లోనే జవాబు చెప్పడం జరిగింది. ఎవరు అడగకపోయినా, ఎవరు డిమాండ్ చేయకపోయినా బీసీ వర్గీకరణ చేయడానికి, జాతీయ స్థాయిలో చేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జస్టిస్ రోహిణి కమిషన్ వేసింది. కమిషన్ నివేదిక అతి త్వరలో 31 జూలై లోపు రాబోతున్నదని చెప్పి స్పష్టం చేసింది. మేము సూటిగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడుగుతున్నాం, గత కేంద్ర ప్రభుత్వమే 2007లో ఉషా మేరా కమిషన్ నియమిస్తే 2008లోనే ఉషా మేరా కమిషన్ నివేదిక వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. అంటే నివేదిక వచ్చి 11 సంవత్సరాలు, ఉషా మేరా కమిషన్ నివేదికను అమలు చేయమని బీజేపీ పెద్దలే గతంలో గత ప్రభుత్వానికి లేఖలు రాశారు.
ఇట్లాంటప్పుడు ఎవరు అడగకపోయినా ఎవరు డిమాండ్ చేయకపోయినా బీసీ వర్గీకరణ మీద తదుపరి చర్యలు తీసుకుంటామని మాట్లాడే కేంద్రం 25 సంవత్సరాలు సమర్థిస్తున్న బీజేపీ వర్గీకరణ అంశం మీద 25 సంవత్సరాలుగా సమర్థిస్తున్న వర్గీకరణ అంశం మీద 11 సంవత్సరాల క్రితం నుంచి పెండింగ్లో ఉండబడే ఉషామేర కమిషన్ నివేదిక మీద తదుపరి చర్యలు తీసుకోకపోవడం, కమిషన్ నివేదికను ఆమోదించి కేబినెట్ నిర్ణయం తీసుకోకపోవడం, ఆమోదం తీసుకోకపోవడం, తదనంతరం పార్లమెంట్లో బిల్లు పెట్టి బీజేపీ వర్గీకరణ పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోకపోవడం చూస్తే మాదిగల పట్ల దళితుల పట్ల ఉండబడే నిర్లక్ష్యానికి చిన్న చూపుకు అదొక నిలువుటేత్తు అద్దంగా నిలబడిపోతుంది. ఈ పరిస్థితులను మరికొంతకాలం పునరావృతం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎస్సీ వర్గీకరణ పట్ల తీసుకునే నిర్ణయం మరింత జాప్యం చేయొద్దని, మరింత నిర్లక్ష్యం చేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. అట్లా నిర్లక్ష్యం చేస్తే 25 సంవత్సరాల నుంచి ఏ మాదిగల్లైతే ఆవేదన ఉన్నదో ఆవేదన మరో రూపం దాల్స్తే ఆవేదన మరో రూపం దాల్స్తే అది కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చే బీజేపీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఖచ్చితంగా మాదిగల ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి వస్తుందనే విషయం కూడా కేంద్రం గుర్తించాలని కూడా కోరుతున్నాం. మా డిమాండ్ కాదు, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చేసిన తీర్మానాలు కట్టుబడి ఉండండి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభంలో మా డిమాండ్ మాత్రమే, కానీ ఈరోజు మీరు అంగీకరించిన సూత్రబద్ధమైన వైఖరి, మీరు అంగీకరించిన సూత్రబద్ధ వైఖరి మీద 25 సంవత్సరాలు మద్దతిస్తున్న అంశం మీద కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ కలిగి ఉండి కూడా జాప్యం చేయడం అంటే చిత్తశుద్ధికి నిలుటే తద్దం కాదు, అది నిర్లక్ష్యానికి నిలుటే తద్దంగా మాదిగలే కాదు సమాజం గుర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే దిశగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ వంతు బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని కోరుతున్నా. కేంద్ర ప్రభుత్వం మరికొంతకాలం నిర్లక్ష్యం చేస్తే కేంద్రం మీద పోరాటం చేయడానికి మాదిగ రిజర్వేషన్ పోరాటం తెనుకాడలేదు. భవిష్యత్తు నిర్ణయాలు పోరాట రూపాలకు అనుగుణంగానే ఉంటాయి, కానీ మేము తెలంగాణలో ఉండబడే కేసీఆర్ గారి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో శాసనసభలో ప్రకటించినట్టుగా ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానన్న మాటకు కట్టుబడి ఉండి ఇక ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్షం త్వరగా ఢిల్లీకి వెళ్ళే విధంగా కేసీఆర్ గారు ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. మేము తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వానికి మాదిగల పక్షాన ముందు 2 అంశాలు గుర్తు చేస్తున్నాం. 1, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామన్న మాటను వెంటనే నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.